సకలు కలలు కనని మనుషులు ఎవరూ ఉండరనుకుంటానండి. పసిపాపల నిద్ర కళ్ళలోనూ కలలు ఉంటాయట. మాటలు నేర్చుకుని చెప్పేందుకు భాషని వ్యక్తీకరణల్ని నేర్చుకుని మెల్లిగా మనం పిల్లలుగా ఉన్నప్పుడే మన కలల్ని వివరించడం మొదలు పెడతాం. మనకొచ్చిన మొదటి కళ ఏమిటో ఇప్పుడు మనం చెప్పలేకపోవచ్చు. మన అమ్మలకు అమ్మమ్మలకు తప్పకుండా మొదటిసారి వచ్చిరాని ముద్దు ముద్దు పలుకులతో మన కళని చెప్పే ఉంటాం కదా. ఒకసారి మాకొచ్చిన మొదటి కళ గురించి టీచర్ మమ్మల్ని అందర్నీ రాయమందండి. కలవరపెట్టే కళల్ని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తే కళల్ని కంటున్న పసితనం మాది. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకలు, ఈనాటి మన సౌందర్య లహరి రామకోటిలో ఉన్న బ్యూ బ్యూటీ కేర్ కి వచ్చేసిందండి. ఈ రోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ శాలిని గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందామా. హలో శాలిని గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను ఇంకా బాగున్నాను, చాలా బాగున్నాను. ఈరోజు మన సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నాం? ఈరోజు మెహందీ డిజైన్స్ చూడబోతున్నాను. ఓకే, ఇప్పుడు మనం చేసుకునే డిజైన్ ఏంటి? ఇండియన్ డిజైన్ చూపుతున్నాను. ఓకే, ఇప్పుడు మీకు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. నిజం చెప్పాలంటే నాకు మెహందీ అంటే చాలా ఇష్టం, సో నా మీద వేస్తారా? ఓకే మేఘన, మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఇండియన్ ట్రెడిషన్ అంటున్నారు కాబట్టి ఎలాంటివి ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి ఇప్పుడు మనం వేసుకున్న డిజైన్లో? ఇందులో పికాక్ వస్తుంది, ఇంకా డోలు సన్నాయి అలాంటి డిజైన్. సో ఇండియన్ ట్రెడిషన్ అంతా హ్యాండ్లో కనిపిస్తుంది అనమాట ఇప్పుడు. సో స్టార్ట్ చేసేద్దాం. శాలిని గారు, కొంతమంది ఇన్స్టెంట్గా గోరింటాక్ కోసం అని చెప్పేసి షైనింగ్ కోసం అని అర్జెంట్గా అయినా పార్టీకి కానీ ఫంక్షన్ కానీ వెళ్ళాల్సి వస్తే చైనా కాన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది, సో ప్రిఫర్ చేయొచ్చు అంటారా? లేదండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే కారణాలు ఉంటాయి. అంటే కెమికల్స్ వల్ల అంటారా? కెమికల్స్ రెడీ అవుతుంది కాబట్టి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి కారణం. ఓకే, సో చైనా కాన్స్ అయితే మ్యాక్సిమం ట్రై చేయండి అవి అవాయిడ్ చేయడానికి. శాలిని గారు, గోరింటాకు డ్రై అయిన తర్వాత తొందరగా రాలిపోతూ ఉంటుంది, సో అలా రాలిపోకుండా ఉండాలంటే ఏమైనా టిప్ చెప్పారా? రాలిపోకుండా ఉండడానికి లెమన్ జ్యూస్ ఉంటుంది కదండి, లెమన్ జ్యూస్లో షుగర్ యాడ్ చేసి అప్లై చేయాలి. దానివల్ల మీకు రాలిపోకుండా ఉంటుంది, కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, సో జనరల్గా ఇలాంటి గోరింటాకు ఎన్ని రోజులు వస్తాయి అంటారు రఫ్గా? షుగర్ సిరప్ ఇంకా లెమన్ జ్యూస్ అప్లై చేయడం వల్ల 1 వీక్ వరకు మీకు ఉంటుంది. ఓకే, సో 1 వీక్ వరకు ఉంటుంది. ఓకే, శాలిని గారు, మామూలుగా గోరింటాకు చెట్లు ఉంటాయి కదండి, సో అందులో తీసిన ప్యూర్ గోరింటాకు ఇలాగ డిజైన్స్లో అప్లై చేసుకుంటే కనుక బాగుంటుంది అంటారా? లేదండి, దానివల్ల డిజైన్స్ అప్లై చేయడానికి ఓకే కాదు. ఏంటంటే మనం ఆకుతో కూడా రెడీ చేసుకోవడానికి టిప్స్ ఉంటాయి, ఇంట్లో ఎలా రెడీ చేయాలో నేను చెప్తాను. ఓకే చెప్పండి. మెహందీ ఆకు ఉంటుంది కదా, అది డ్రై చేసేయాలండి. కొంచెం ఎండలో డ్రై అయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని జల్లించాలి చాలీలో. దాని తర్వాత బెండకాయలు కట్ చేసుకొని వాటర్లో డిక్ చేసుకోవాలండి. 1 నైట్ మొత్తం అలానే ఉండాలి. అది మెహందీ ఆకు ఉంటుంది కదా, అది పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని మనం బెండకాయ
దాని వాటర్ ఉంటుంది కదా డిప్ చేసుకున్న వాటర్ ఆ బెండకాయలన్నీ అది పక్కన పెట్టేసి ఆ వాటర్లో మెహందీ మిక్స్ చేయాలి. ఓకే, దాని తర్వాత దాంట్లో మిక్స్ చేసిన తర్వాత యూకలిప్టస్ ఆయిల్ అని ఒకటి వస్తుంది, దాంట్లో మిక్స్ చేసి దాంతో కోన్ రెడీ చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కచ్చకులు ఇంట్లో కూడా ఎంత ఈజీగా మనం కోన్ని రెడీ చేసుకోవచ్చు. మన ప్యూర్ గోరింటాకుని మనం దంచి మామూలుగా జల్లించి అండ్ గ్రైండ్ చేసి దాన్ని సెపరేట్గా పెట్టుకోవాలి. అండ్ తర్వాత మనం ఇంట్లో మామూలుగా యూజ్ చేసే బెండకాయని ముక్కలుగా తరిగి నానబెట్టి ఒక నైట్ అంతా ఉంచాలి. సో ఆ వాటర్ని మనం గోరింటాకుతో మిక్స్ చేసి యూకలిప్టస్ ఆయిల్లో కలిపితే మన హెర్బల్ అండ్ ఇంట్లో తయారు చేసుకునే కోన్ రెడీ అయిపోయినట్టే. ఓకే అండి, మెహందీ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. వావ్, చాలా బాగుంది కదండి. సో నా చేయి చూస్తే నాకే ముచ్చటేస్తుంది, అంత సూపర్గా ఉంది. అండ్ ఇండియన్ ట్రెడిషనల్లో ఉండి ఒక్క డిజైన్ చూపించారు, అదే ఇంత బ్యూటిఫుల్గా ఉంటే మిగతా ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటాయో చెప్పనక్కర్లేదు. అండ్ ఇక్కడ పీకాక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇంకా ఇండియన్ ట్రెడిషనల్ మొత్తం చేతిలో కనిపిస్తుంది. సో శాలిని గారు, మా అందరికీ ఇంత చక్కని మెహందీ డిజైన్ చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసారు మెహందీ డిజైన్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈనాటి మన సౌందర్య లహరి, మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ టేక్ కేర్, బై బై.